49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. తన సినీ రాజకీయ ప్రస్థానంలో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇక ఆయన కుటుంబం కూడా చాలా పెద్దది. కూతుర్లు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్లతో నందమూరి వంశవృక్షం ఎంతో పెద్దది. అందుకే ఏ కార్యక్రమం జరిగినా, ఏ విషయమైనా అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తారు. కష్టాల్లో మీకు మేమున్నామంటూ ఒకరికి కష్టం వస్తే మిగతా అందరూ చేయుతనిచ్చి ధైర్యం అందిస్తారు. ఎన్టీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. కొంతమంది సినీ రంగంలో స్థిరపడితే ఇంకొంతమంది ఆయన రాజకీయ వారసులుగా వచ్చారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు. దీంతో ఆ కుటుంబానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. వాళ్ళ మధ్య పొరపక్షాలున్నాయి, వీళ్ళ మధ్య పొరపక్షాలున్నాయంటూ ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తల్లో నిజం లేదనే విషయం చెప్పకనే చెప్తోంది ఎన్టీఆర్ కుటుంబం. కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఒక్కటైపోతారు. కష్టమున్న వాళ్లకు మేమున్నామంటూ ముందుకు వస్తారు. కుటుంబంలో ఒక్కరికి ఆపద ఉంటే ఆపదను తీర్చేందుకు, వాటికి పరిష్కారం చూపించేందుకు కుటుంబం అంతా కదిలి వస్తుంది. ఇప్పుడు తారక్ విషయంలో కూడా అదే జరుగుతోంది. తారక్ హాస్పిటల్లో ఉన్నాడు అన్న వెంటనే కుటుంబం మొత్తం బెంగళూరుకు చేరుకుంది. హాస్పిటల్కి వెళ్ళి తారక్ను పరామర్శించింది. ఏమైంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనే విషయాల్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. చూసుకోవడమే కాదు, తమ కుటుంబంలో ఒకరైన ఫ్యాన్స్ కూడా దానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబంలో వచ్చిన చాలా ఇబ్బందుల్లో కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఉంది. ఒకరికి కష్టం వస్తే అందరూ మీడియా ముందుకు వచ్చారు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ నిలదీశారు. పార్టీలు ఏవైనా, రంగాలు ఏమైనా, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎన్ని వార్తలు, పుకార్లు, షికార్లు చేసినా కూడా వాళ్ళు మాత్రం మేమంతా ఒక్క తాటిపైనే ఉంటామంటూ మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నారు అంటున్నారు నందమూరి అభిమానులు. ఇది కదా అన్నగారి కుటుంబం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.